Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క పర్యటనతో అందరి నోళ్లు మోయించిన జగన్. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జైలు నుంచి బెయిల్పై విడుదలైన వాళ్లు తిరిగి త్వరలోనే జైలుకు వెళతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుంటోంది. పోలవరం నిధుల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇలాంటి విమర్శలను బీజేపీ ఏపీ నేతలు గత వారం రోజులుగా చేస్తున్నారు. ఏకంగా ఒక బహిరంగ సభను పెట్టి తమ బలం ఏమిటో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక పర్యటనతో చెక్ పెట్టేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మకాం పెట్టి ప్రధానమంత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం నిరీక్షించినా ఆయనకు లభ్యం కాలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నదే తడవగా ప్రధానమంత్రి ఆర్థిక మంత్రితో పాటు పలువురు మంత్రుల అపాయింట్మెంట్ లభించింది. ఆయన పర్యటనలో ఏం మాట్లాడారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం పర్యటన వివరాలను ఆయన ప్రధానికి అందజేసిన వినతి పత్రాలను మీడియాకు అందజేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర పరిణామాలు, ఫలితంగా ఏర్పడిన ఆర్థిక లోటు, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, ఇక ప్రత్యేక హోదా అంశం నిత్యనూతనంగా ఎలాగూ ఉంది, వీటన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ తన వినతి పత్రంలో పేర్కొన్నారు. వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటన వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు మంత్రులను కలిశారు. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎవరెవరు ఏమేమి పనులు చేయాలి, రాష్ట్రానికి రావలసిన నిధులను ఎలా రాబట్టుకోవాలి అన్న అంశంపై వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష నేతలు ఎవరూ కూడా ఇంతవరకు నోరు మెదపలేదు. ముఖ్యంగా బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా జరుగుతున్న పరిణామాలను వీక్షిస్తున్నారు. ఒక విధంగా వారి నోటికి జగన్ తాళం వేసినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.